Want to study in Germany? Then XLI is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Hi, welcome to iDream. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలిసారిగా అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలువురు ఉన్నతాధికారులతో సీఎం భేటీ అయ్యారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై చర్చించారు. ఇప్పటికే 21 రోజులకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ను విడుదల చేశారు. అందుకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ఉత్సవాల నిర్వహణపై అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. ఇక జూన్ 2 నుంచి మొదలు కానున్న ఈ కార్యక్రమాలు రోజుకో రంగం చొప్పున 21 రోజుల పాటు జూన్ 2 వరకు కొనసాగబోతున్నాయి. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉత్సవాలు నిర్వహించేలా సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అలాగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలతో పాటు పోడు భూములకు పట్టాల పంపిణీ, 9వ విడత హరితహారం, ఇళ్ల పట్టాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ అధికారులతో చర్చించినట్టు సమాచారం. కొత్త సచివాలయం ప్రారంభం తర్వాత సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, డీజీపీ అంజని కుమార్, సిఎస్ శాంతికుమారి, మంత్రులు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.